ఎస్ వంశీ గారు నమస్తే. ఈ నమస్తే. ముఖ్యంగా ప్రధానంగా కనిపిస్తుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం అనేది హాట్ టాపిక్ అయిపోయింది. ఎస్ ఇరు రాష్ట్రాల నేతలు వ్యాఖ్యలు తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు, ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం ఎందుకు అని అంటున్నాను అంటే, ఆంధ్రప్రదేశ్కి వరప్రసాదిని అయినటువంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రలు, రాజకీయ పరిణామాలు చూసినప్పుడు రాష్ట్ర ప్రజలు ఏం దౌర్భాగ్యం చేసుకున్నారు, ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదన, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆక్రందన వినపడుతూ ఉంది. ఇందులో మనం చూడాల్సినటువంటి చాలా రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో అంటే అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు, దేశంలోనే నెంబర్ వన్ ప్రాజెక్టు, ప్రపంచంలోనే నెంబర్ టూ ప్రాజెక్టుగా గుర్తింపు పొందినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కనుక పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమకి, ఇటు ఉత్తరాంధ్రకి మొత్తానికి నీళ్లు కావాల్సినంత పుష్కలంగా నీళ్లు వస్తాయి. అటువంటి ప్రాజెక్టు విషయంలో జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడలు, రాజకీయ కుట్రలు దాదాపు ప్రజలు అంటే ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో తెలియదు, కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి, రైతాంగం అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వాలని గతంలోనే 2019 కంప్లీట్ అవ్వాలనుకున్నారు, తర్వాత 2022 అన్నారు, ఈరోజు 2024 జూన్ వరకు టైం ఉందన్నారు. అంటే పోలవరం ప్రాజెక్టు అసలు పూర్తవుతుందా లేదా అన్నటువంటి ఒక సందిగ్ధత ఏర్పడింది. తెలంగాణ ఎవరైతే ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు మాట్లాడినటువంటి అంశంతో పోలవరం కనుక ప్రాజెక్టు సంబంధించిన మండలాలు వెనక్కి ఇచ్చేయాలి, గ్రామాలు వెనక్కి ఇచ్చేయాలని దానివల్ల ఇబ్బంది ఉందని మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఫస్ట్ వన్, అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా ఎందుకు వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రందన, వాళ్ళ అని చెప్పి చెప్తున్నానంటే, పోలవరం ప్రాజెక్టు లేదు, అమరా రాజధాని ఎక్కడో తెలియదు లేదు, ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోన్ లేదు, విభజన చట్టంలో ఉన్న హామీలు లేవు, కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు, విశాఖ ఉక్కు అమ్మేస్తారు. ఈ రకంగా పోతే అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఏంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తరాల పరిస్థితి, ఏంటి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ కోసం ఉద్యోగం చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళందరూ ఎందుకు బయటికి తరలిపోతూ ఉన్నారు? అంటే ఆ రకంగా ప్రజలందరూ వెళ్ళిపోతే రేపొద్దున అసలు అక్కడ గ్రామాల్లో ఇప్పటికే దాదాపు చాలా గ్రామాల్లో ఎవరు ఉండటల్లా, ఎవరు కూడా 20 సంవత్సరాల పైన చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, ఎవరైతే ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, వ్యాపారం అందరూ బయటికి వెళ్ళిపోయారు. అది హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, అమెరికా కావచ్చు, చెన్నై కావచ్చు, లేదా ఇంకో దగ్గరికి కావచ్చు. మరి ఆ రకంగా వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు? పోలవరం లేదు, రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు, ఏమీ లేదు, ఏంటి అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి అసలు ఏం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి డ్రామాలు, గేమ్లు ఏమన్నా అర్థమవుతుందా, ఏమన్నా ప్రజలకు అర్థమవుతుందా అనేది ఒకసారి చూసుకోవాల్సిన అంశం. ఎందుకు అంత చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందంటే, నిజంగా పోలవరానికి సంబంధించినంత వరకు గతంలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరంగా నిర్ణయించి ప్రతి వారం రివ్యూ జరిగేది, పోలవరానికి సంబంధించినటువంటి ఓ గిన్నిస్ రికార్డో లేకపోతే చాలా వేగవంతంగా ఏదో ఒక ప్రాజెక్టు దానికి సంబంధించినట్టు ప్రతి రివ్యూ ఉండేది, అక్కడ ఒక విజిబిలిటీ, అప్పుడు ఏదో ప్రక్రియ వేగంగా జరుగుతున్న ప్రక్రియ కనిపించింది. తెలుగుదేశం ప్రభుత్వం మేము 71% మేము కట్టామంటున్నారు, మరి 71% వాళ్ళు కడితే మరి ఇప్పుడున్నటువంటి 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కట్టారు? ఓకే వాళ్ళు తక్కువ కట్టారు, వీళ్ళు ఎక్కువ కట్టారు, వాళ్ళు తప్పు కట్టారు, వీళ్ళు ఎక్కువ కట్టారు, వాళ్ళు కరెక్ట్ చేయలేదు, వీళ్ళు కరెక్ట్ చేయలేదు విమర్శలు చేసుకుంటున్నారు తప్ప అసలు ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం, ప్రాజెక్టును ఎప్పట్లోపు కంప్లీట్ చేయాలి, ప్రాజెక్టుకు సంబంధించి ఎంత బడ్జెట్లు తెచ్చాం, సరే వాళ్ళు ఎంత బడ్జెట్ తెచ్చి వాళ్ళు ఎంత కట్టారు, వీళ్ళు ఎంత తెచ్చి వీళ్ళు ఎంత కట్టారు, లేదు వీళ్ళిద్దరూ రాజకీయ విమర్శలే చేసుకోవాలనుకుంటే నిపుణులతో కమిటీ చేసి నిజంగా అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగిందో తేల్చండి. అసలు లేదు సెంట్రల్, ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది కదా, సెంట్రల్ వాటర్ కమిషన్ అడిగి ఒక రిపోర్ట్ తీసుకోండి, గతంలో ఏం జరిగింది ఇప్పుడేం జరుగుతుంది అనేది. ఎవరు తప్పు అయితే వాళ్ళది, ప్రజలు వాళ్ళ విషయంలో ఎవరు తప్పు చేస్తే వాళ్ళ విషయంలో ప్రజలు కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే రైతాంగం, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి ఒక వరప్రసాదం ప్రాజెక్టు,
రైతాంగానికి గనక నీళ్లుంటే వాళ్ళు అనేక పంటలు పండించుకునేటువంటి శక్తి ఉన్నటువంటి రైతాంగం ఇప్పుడు అటువంటి పరిస్థితి లేక ఏది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఎలా దీంట్లో చాలా కనపడనటువంటి ఒక రాజకీయపరమైనటువంటి కుట్రలు దాగి ఉన్నాయి. ఈ కుట్రలు ఎందుకు ఉన్నాయంటే అనేక అంశాలు దీనికి తోడై ఉన్నాయి. రైట్, కేంద్రం. సరే, కేంద్రం ఈరోజు ఏం చెప్పింది? కేంద్రం స్వయంగా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళు అడిగిన దానికి, ఎవరైతే కేంద్ర జలశక్తి సహాయ మంత్రి మంత్రి బిశ్వేశ్వర్ లిఖితపూర్వకంగా ఒక సమాధానం ఇచ్చారు. ఆయనేమి ఇచ్చారు? చాలా ఆశ్చర్యకరంగా ఇచ్చారు. ఆయన పోలవరం జాప్యానికి ఏపీ ప్రభుత్వ అసమర్థతే కారణమని కేంద్రం పేర్కొనడంతో ఉభయ రాష్ట్రాల పాలకులు కొత్త వివాదానికి తెరదీశారు. అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కారణమని చెప్పారు. ఇంకో పాయింట్ ఏమన్నారు? పోలవరం గడువుని 2024 జులై నాటికి పోలవరం పూర్తి సాధ్యమవుతుందని కూడా కేంద్ర మంత్రి తెలియజేశారు. అంటే 22 అనుకుంది, 24కి ఎక్స్టెన్షన్ చేశారు. దీంతోపాటు వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవటం వల్ల కూడా పోలవరం జాప్యం అవుతుందన్నారు. వ్యూహాత్మక ప్లానింగ్ లేకపోవటంతో, అట్లాగే ఏపీకి పోలవరం ప్రాజెక్టు అమలు చేస్తున్న ఏజెన్సీతో సమన్వయ లోపం కూడా పోలవరం జాప్యం. ఏజెన్సీ అంటే ఎవరు? కాంట్రాక్టర్. అంతకుముందు నవయగా ఉండేది, నవయగాని పీకి పారేసి మెగాని తీసుకొచ్చారు. మరి మెగాని తీసుకొచ్చిన తర్వాత మరి మెగాతోటి మరి ఏం ఎందుకు గ్యాప్స్ ఎందుకు వర్క్ చేయట్లేదు అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఇక కరోనా కూడా పోలవరం జాప్యానికి మరో కారణం. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. పోలవరం దాని విషయంలో కరోనా టైంలో వర్కర్స్, కాంట్రాక్టర్స్, ఎవరైతే వర్కర్స్ వెళ్ళిపోయారు కావున అప్పుడు అది కారణమైంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది కూడా దాన్ని కన్సిడర్ చేసి. ఇక ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అని కారణానికి ప్రభుత్వం కారణమని చాలా ప్రధానంగా తేల్చెప్పింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్పింది? కేంద్ర ప్రభుత్వం తప్పని తెలిసిద్దా? వాస్తవంగా దీంట్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వము, మూడో ముద్దాయి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తయారవుతుంది, నాలుగో ముద్దాయి ప్రజలు కూడా. ఎందుకు ప్రజలు కూడా అంటున్నానంటే ప్రశ్నించే తత్వం లేకపోవటం. రైతాంగం, రైతు సంఘాల నాయకులు, పోరాటం చేసేటువంటి రైతు సంఘాల నాయకులు అనేక మంది ఉన్నారు. మరి ఎక్కడున్నారో, ఏమైపోయారో, ఏం ప్రశ్నిస్తున్నారో, ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఎవరికి వస్తాయి అంటే ఒక రైతాంగం రైతు సమస్యల కోసం పోరాడేటువంటి వారందరూ కూడా ఏకతాటి మీద ఇంతవరకు కదల్లా దీని విషయంలో. అంటే పోలవరం విషయంలో నిజంగా మిగిలిన అంశాలంటే పక్కన పెడదాం, కానీ పోలవరం విషయం అనేటప్పటికీ అది ఎంత త్వరగా కంప్లీట్ అయితే అంత రాష్ట్రానికి అంత మంచిది. అంటే అంత సస్యశ్యామలంగా నీరు లభ్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది, అంత సస్యశ్యామలంగా పంటలు పండించుకోవచ్చు, అంత సస్యశ్యామలంగా రాష్ట్రం ఎవరైతే రైతాంగం కుటుంబాలు కానీ లేదా గ్రామీణ ప్రాంతాలు కానీ చాలా స్పీడ్గా వేగవంతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మరి అటువంటి విషయంలో కూడా పూర్తి జాప్యత. అందుకని ప్రజలు కూడా నేరంగా రైతాంగ రైత నాయకులతో లేదా రైతాంగాన్ని కూడా చూడాలి. అంటే వాళ్ళు ప్రశ్నించాలి, ఎవరైతే ఎమ్మెల్యేలు లేదా ప్రజాప్రతినిధులు వస్తున్నప్పుడు పోలవరం ఎక్కడి వరకు వచ్చింది మీరు అడగండి, ముఖ్యమంత్రి గారిని అడగమని చెప్పండి, లేదా కేంద్ర మంత్రిని అడగమని చెప్పండి, కేంద్రం ఎవరైతే వస్తున్నారో అడగండి, రిప్రజెంటేషన్ చేయండి, కేంద్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ రిప్రజెంటేషన్ చేయండి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం మొదటి ముద్దా అన్నానంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మేము చేస్తాము, మీరు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయమన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నవయోగాన్ని పెట్టి కట్టేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు కడితే ఆలస్యం అయితే మేమైతే స్పీడ్కి కడతామని. సరే, వీళ్ళు కట్టే టైంలో అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం అసలు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం డబ్బుల కోసం కడుతుంది, డబ్బులు కక్కుర్తబడింది, డబ్బులు దోచుకున్నారని చెప్పారు. వెంటనే వీళ్ళు రావడంతో ఏం చేశారు, ఆ కాంట్రాక్టర్ని మార్చేసి ఇంకో కాంట్రాక్టర్ని ఇచ్చారు. వీళ్ళు అప్పుడేమైనా కమ్మ ఇప్పుడేమైనా రెడ్డి ఇచ్చేసి వీళ్ళ చేత ఈ కట్టిస్తున్నాం అన్నారు. కట్టించేది ఎప్పుడు కట్టించారు, ఇంతవరకు ఎక్కడ ఉందో దాని గురించి తెలియదు. ఇంతకుముందు మొన్న మంత్రి ఏమన్నా 22కి అయిపోయింది అన్నాడు, ఇప్పుడు మంత్రి ఏమన్నా అసలు ఎప్పుడైతే కూడా తెలియదు అన్నాడు. ఒకే ఒక మాటతో తెలియజేశారు. అంటే ఏంటి అసలు ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి, ఏం ఆలోచించాలి? ఇట్లాంటి అంశాల విషయంలో నిజంగా జరుగుతున్నటువంటి అత్యంత బాధాకరమైనటువంటి అంశం ఇది. పోలవరం విషయం, అమరావతి విషయం, ప్రత్యేక హోదా విషయం, రైల్వే జోన్ విషయం, ఉక్కు ఫ్యాక్టరీ విషయం, పోర్టుల విషయం, ఇట్లా మనం చెప్తా పోతే బుందేలు కడతారా ప్యాకేజీ విషయం, ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి అంశాలు. ఏంటంటే ఎక్కడుండో ఏంటో ఏం తెలియదు. అదేమంటే ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కుతున్నా నా పని అయిపోయింది అంటున్నారు. ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కుతున్నారు బాగానే ఉంది, ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కటం అన్నంతవరకు సంతోషమే. మరి అదే బటను పోలవరాలు నొక్కాలి, అదే బటను రాజధాని నిధులు నొక్కాలి, అదే బటను ప్రత్యేక హోదా కోసం కేంద్రం పైన నొక్కాలి. నిన్న ఎలక్షన్ బటన్ కాకుండా ఎలక్షన్ స్లిప్ ఇచ్చినట్టున్నారు బ్యాలెట్, అలాగే అక్కడే దాని మీద ప్రత్యేక హోదా అని చెప్పి మా డిమాండ్ దాని మీద రాసేయాలి సినిమాలు వేసినట్టు. ఏదో ఒకటి వినూత్నంగా ఒక ప్రశ్నించేటువంటి తత్వంతో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఏదన్నా కానీ
రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇవ్వటం అనేది ఒక సబ్జెక్టు. అంటే కొండ అయినా సరే కూర్చొని తింటే కరిగిపోయింది, కొండలు కొండలు కరిగిపోతాయి. ఇప్పుడు రాష్ట్రం 8 లక్షల కోట్లు అప్పు అయిందంటే కొండలు కొండలు కాదు, 100 లక్షల కోట్లు లేకపోతే 10,000 లక్షల కోట్లు ఇచ్చి తెచ్చి పంచినా కానీ జనం తీసుకుంటారు, ప్రజలు తీసుకుంటారు, హ్యాపీగా తీసుకుంటారు. పంచమనండి ఇంకొక 10 లక్షల కోట్లు తెచ్చి వచ్చే నెలలో పంచేయమనండి, హ్యాపీగా తీసుకుంటారు. 10 లక్షల కోట్లు తీసుకున్నా కూడా మళ్ళీ ప్రజలు ఎక్కడో ఒకప్పుడు ఇంకో అది 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 లేదు ఇది లేదు అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి. ప్రజల్ని ఇండివిజువల్గా వాళ్ళ గ్రోత్లో తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక చేసుకోవాలి, ఒక ఆలోచన చేయాలి. ప్రజలు వాళ్ళంతరూ వాళ్ళు కష్టపడి వాళ్ళంతరూ వాళ్ళుగా కనుక సమృద్ధిగా వాళ్ళు చేసి కష్టపడి ముందుకు వెళ్ళగలిగితే ఆ ప్రగతిని ఎవరు కూడా ఆపలేరు, అంత ప్రగతిని సాధించవచ్చు. మరి అలా కాకుండా ఇటువంటి వైఖరులు, ఇటువంటి ఆలోచనలు, నేను స్విచ్ నొక్కుతున్నాను, నేను బటన్ నొక్కుతున్నాను, నేను బటన్ నొక్కుతున్నాను, మీరు తిరగండి అని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కానీ మీరు బటన్ నొక్కాల్సింది పోలవరం ప్రాజెక్టు మీద నొక్కాలి, రాజధాని విషయంలో నొక్కాలి, ప్రత్యేక హోదా కోసం నొక్కాలి. బటన్లు నొక్కాల్సింది ఇవి, రోడ్ల కోసం నొక్కాలి, రోడ్ల నిధుల కోసం నొక్కాలి, లేదంటే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నొక్కాలి. ఇది నొక్కాల్సిన ప్రాజెక్టులు. అంటే ఇంతకుముందు మనం గతంలో చూసినప్పుడు ఏదైనా పెద్ద ప్రాజెక్టును ఇచ్చేసేటప్పుడు కుదరకపోతే బటన్ నొక్కి ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు బటన్ నొక్కడం అనేటువంటిది డబ్బులు పంచడం కోసం నొక్కటం అలవాటు అయిపోయింది, వీటి కోసం మానేసిన పరిస్థితి ఏర్పడింది. అది ఎవరన్నా కావచ్చు, ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి పరిణామాలు మాత్రం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇదే అంశానికి సంబంధించి సరే ఈరోజు జరిగినటువంటి రాజకీయ పరిణామం, కేంద్ర మంత్రికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత అని చెప్పిన తర్వాత ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఎస్, మీరు ఎందుకు మాకు డబ్బులు బడ్జెట్ ఇవ్వలేదు, సిడబ్ల్యూసి ఎందుకు దీని మీద వర్క్ ప్రాసెస్ చేయలేదు, ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దీని మీద ఎందుకు యుద్ధం చేయలేదు అని వాళ్ళు ప్రశ్నించాలి. ఇప్పుడు కాఫర్ డ్యామ్, రెండు కాఫర్ డ్యామ్ మధ్యలో పెద్ద వాటర్ ఇప్పుడు అక్కడ స్టాక్ అయ్యి ఉంది, అది ఎప్పుడు వాటర్ బయటికి పోవాలి, అప్పుడు ఎప్పుడు మొదలు పెట్టాలి, అసలు ఆ సంగతి తెలుసు ఎవరికన్నా? ఎవరికి తెలియదు. అటువంటి పెద్ద ఇబ్బందికరమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి అంశం ఇప్పుడు అక్కడ ఉంది. రెండు కాఫర్ డ్యాముల మధ్యలో వాటర్ ఉంది, ఆ వాటర్ మొత్తం పోతే కానీ ఇప్పుడు అక్కడ వర్క్ మొదలు పెట్టడానికి కుదరదు. అది ఇప్పుడు 6 నెలలు పోయిద్దా, 1 సంవత్సరానికి పోయిద్దా, లేకపోతే 2 ఏళ్ళకి పోయిద్దా? నాకు గొంతు ఉంది కదా, నేను పెద్దగా అరుస్తా, అరిస్తే అయిపోయిద్దా? నిజాలు దాయపేస్తున్నారు, అబద్ధాలు చెప్పేస్తున్నారు, అన్ని అబద్ధాలు. ఒక్కటి నిజం ఉండటంలా, ఎవరు ఏం చెప్తున్నారు అర్థం కావట్లా. అంటే ఒకటి అంశాన్ని పదే పదే చెప్పడం ద్వారా ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేసి నిజంగా ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నటువంటి బాధ అయితే అర్థం చేసుకోవాలి. వాడు పో, ఎవరు మంత్రి పోవాడు అజయ్ కుమార్ గారు, 5 గ్రామాల్లో మాకు ఇచ్చేయండి అన్నారు. 5 గ్రామాలు ఏంటి? ఆ ముంపు మండలాల వలన ఎక్కడైతే పోలవరం ప్రాజెక్టు దానికి సంబంధించి 45 మీటర్లు మీరు కట్టారు, 3 మీటర్లు ఎక్సెస్ కడుతున్నారు, కావున మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, కాబట్టి ముంపు మండలాల్లో ఉన్నటువంటి 5 గ్రామాలను మాకు ఇచ్చామన్నారు. 5 గ్రామాలు అంటే దాంట్లో మనం చూడాల్సింది 5 గ్రామాలు ఇవ్వటం వల్ల మేము అక్కడ కరకట్టేసుకుంటాము, దాని సమస్య తొలగిపోతుంది అనేటువంటిది ఆయన అభ్యంతరం అయి ఉండొచ్చు. లేదా అసలు 7 మండలాలు నియమని మనంతకుముందు కేసీఆర్ గారు కూడా అడిగారు. మరి కేసీఆర్ గారు 7 మండలాలను కలిపేసేయండి అన్నప్పుడు మరి ఎందుకని ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఆ రోజు కేసీఆర్ గారిని ఎందుకు చెడుగుడు ఆడుకోవాలా? ఆ రోజు ఏం మాట్లాడాల, ఆ రోజు ఏం మాట్లాడాల, ఆ రోజు ఎవరికి వాళ్ళు గమ్ముగా ఉన్నారు, సైలెంట్గా. ఈరోజు అజయ్ కుమార్ మాట్లాడగా జోయిన్ అంటున్నారు. అంటే ఏంటి, మరి 7 మండలాలు అడిగిన ఆయన మాట్లాడలేదు, 5 గ్రామాలు అడిగి నేను మాట్లాడతాను. అంటే ఈయన అంటే అక్కడ మళ్ళీ వారికి వారికి అవసరం, ఇక్కడ వీరికి వీరికి ఇప్పుడు ప్రశ్నించాలి. అంటే ఇది ఎందుకు మాట్లాడారంటే, ఇది ఎందుకు గేమ్ చేశారంటే, అక్కడ వరదల్లో ఇరు ప్రాంతాల్లో వరదల్లో జనం చిక్కుకుపోయారు, వాళ్ళ సహాయ కార్యక్రమాలు అందట్లేదు, మీడియా అంతా ఫోకస్ చేసింది, సమస్య అంతా జటిలంగా ఉంది, వాళ్ళ ఆహారం అందరికీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, 7 రోజులుగా కరెంట్ లేదు, ఇంకొక 7 రోజులు కరెంట్ రాదని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక భయంకరమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజానేకం ఉన్నారు. వాళ్ళకి వాళ్ళది ఆర్తనాదాలు ఎవరికి వినపట్టలేదు, ఎందుకంటే మీడియా అక్కడ పాడలేని పరిస్థితి. ఏ మీడియా కూడా ఇంతవరకు ఆ నిజమైనటువంటి ఆ ప్రాంతాలకు వెళ్ళలా, ఎందుకు వెళ్ళలేదంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే అధికారులు వాళ్ళని తీసుకెళ్ళట్లేదు, అధికారులు వెళ్ళలేదు, వెళ్తే మహా అయితే అట్లా పోయి హెలికాప్టర్ రౌండ్ చేసి వస్తున్నారు. నిజంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. అసలు పశువులు చనిపోయినాయి, లేకపోతే అక్కడ జనం ఎటువైపు ఉన్నారు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయి, మరి అట్లాంటి వాటిని గమనించాలి. అది లేదు అంటే అజయ్ కుమార్ గారు ఇట మాట్లాడారు, దానికి ఎమ్మటే బొత్స సత్యనారాయణ గారు, మరి మీరు గ్రామాల్లో వెనక్కి మనం అడుగుతున్నారు, మాకు ఆంధ్రప్రదేశ్ కూడా విభజన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింది, అందుకని హైదరాబాద్ ఏపీలో కలిపేసేయండి, 2 రాష్ట్రాలు కలిపేసేయండి అన్నారు. సంబంధించి బైట్స్ కూడా ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. ఎప్పుడైనా సరే ఈ పోలవరం నిర్మాణం పూర్తయితే భద్రాచలం దగ్గర మరి శాశ్వతంగా 45.5 అడుగుల ఎత్తుకి నీళ్లు ఉండే అవకాశం ఉందని మనంతకుముందు గతంలో చెప్పారు. అందుకని పోలవరం ఎత్తు తగ్గించాలని కూడా మేము అనేక సార్లు డిమాండ్ చేసాం. సమైక్య పరిపాలకులు అప్పుడు రాష్ట్రం విభజనకు ముందు
ఏడు మండలాలు గుంజుకొని రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ ఏడు మండలాలతో పాటుగా ఐదు గ్రామాలని, భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలని గుంజుకోవటం అది బాధాకరం. ఐదు గ్రామాలైనా సరే ఇవ్వాలి అని అనేక సార్లు మనం డిమాండ్ చేయటం, పార్లమెంట్లో మన ఎంపీలు గళమెత్తుతా ఉన్నారు, గొంతు చించుకుంటా ఉన్నారు, ఇప్పుడు కూడా మన ఎంపీస్ దాని మీద ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు ఐదు గ్రామాలు మాకు ఇచ్చేయమంటున్నారు ఆయన ఎవరో. ఇచ్చేయమంటే వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి, మీరు ఐదు గ్రామాలు ఇచ్చేయమంటే భద్రాచలం మాది మాకు ఇచ్చేయండి అంటారా, మేము అంటే ఇస్తారా? సెటిల్ అయిపోయిన వివాదాలు ఎందుకు మీరు లెగ్గొడుతున్నారు? దేనికోసం లెగ్గొడుతున్నారు? తెలుగు ప్రజల మధ్యన వివాదాలు సృష్టించడం మంచిదా, శ్రేయస్కరమా? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ద లాజిక్? నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ తెలంగాణ పీపుల్, వీఆర్ ఆల్ మై బ్రదర్స్, ఈ వివాదాలకు లేపటం వల్ల రాజకీయంగా ఏదైనా ప్రయోజనం ఉంటుందనుకుంటే ఏమి ఉండదు. భద్రాచలం ముంపు వస్తుంది, భద్రాచలం ముంపు లేదనేది మనం ఇంతకు ముందు నుంచి అందరూ తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి దగ్గర నుంచి ఇలాంటి పరిణామం జరుగుతున్నాయి. 100 సంవత్సరాల తర్వాతే మొదటిసారి వచ్చింది ఈ వరదలు. వచ్చిన పరిస్థితి నేపథ్యంలో ఆ రకంగా చూసుకుంటే హైదరాబాద్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో విభజన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల మా ఆంధ్రాకు కూడా మా వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఆంధ్రా కల్పిమని మళ్ళీ పూర్వంలాగా ఉండమని చెప్పి అడిగితే బాగుంటుంది, తీసిమనండి, తప్పులేదు. ఏ ఇప్పుడు ఇన్ని రోజులు లేనిది కడుతున్నప్పుడు ఒకవేళ అదే నిజం అనుకుందాం, కాసేపటి సాంకేతికంగా దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అదే నిజమైతే వీళ్ళేమన్నా గాడిద పండ్లు దొంగుతున్నారా, లేకపోతే కళ్ళు మూసుకొని ఉన్నారా? నిజంగానే పోలవరం ఎత్తు పెంచడం ద్వారా తెలంగాణలో వరదలు వచ్చుంటే, ఇన్ని రోజులు ఒకవేళ ఎత్తు పెంచుతుంటే ఎందుకు ప్రభుత్వం అభ్యంతరం వెలిపుచ్చలేదు? ఎందుకు దాన్ని ఆపడానికి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేదు? కోడ అజయ్ గారు మాట్లాడేది రాజకీయాల కోసం తప్పితే వాస్తవాలు కాదు. వాస్తవ విరుద్ధమయ్యి అసత్యాలు. పోలవరం డ్యామ్ కడటం వల్ల భద్రాచలం మొలగటం అనేది హాస్యాస్పదం. భద్రాచలంలో ఒక ఇరిగేషన్ ఏఇని కూర్చోబెట్టుకుంటే వాస్తవాలు చెప్తాడు ఆయన. అవన్నీ వదిలేసి కేవలం వాళ్ళకేంటి, వాస్తవాలు తెలిసి ఉండొచ్చు కానీ రాజకీయాల కోసం. రేపు 2023 ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ ఆంధ్రాకి వ్యతిరేకంగా సెగరా చేసి దాని నుంచి చలి రాజకీయ చలిగాగాలని ఏమైనా ఆలోచన ఏమో తప్పితే ఇవన్నీ కూడా రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారు. కొత్తగా 5 ఏళ్ల మీద ప్రేమ వచ్చింది, కొత్తగా ఎందుకు రావడం, 8 ఏళ్ల నుంచి ఏం చేశారు? సార్, ప్రస్తుతం అజిత్ గారు కూడా ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఓకే అజిత్ గారు, అంటే రాజకీయం కోసం మరలా పావులు కదుపుతున్నారని పేరు నాని గారు అన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఈ అంశం విషయంలో, పోలవరం విషయంలో నిజంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. అంటే అసలు ఏం జరుగుతుంది, ఏంటి, అసలు ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటి అర్థం చేసుకోవాలి. రెండో అంశం, సరే రాజధాని విషయంలో, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఉన్నటువంటి అనుబంధం, ఆప్యాయత, స్నేహబంధం, లేదా అన్నదమ్ముల అనుబంధం, ఇలా అన్ని అంశాలు వాళ్ళే స్వయంగా ప్రకటించారు. అన్నదమ్ముల వాళ్ళే కలిసి పనిచేసుకుని నష్టం ఏంటని. మరి ఇన్ని అనుబంధాలు, ఇన్ని ఆప్యాయతలు, ఇన్ని ప్రేమలు ఉన్నప్పుడు ఇక్కడ రాజధాని విషయంలోనూ ఒక ప్రమాదం జరిగింది, ఇప్పుడు పోలవరం విషయంలోనూ మరొక ప్రమాదం జరుగుతూ వస్తుంది. ఆ ప్రమాదానికి సంబంధించి ఇక్కడ లైట్ వెలిగింది, ఇక్కడ స్విచ్ చేశారు, అక్కడ లైట్ వెలుగుతుంది. ఏంటి అజిత్ గారు, ఇదంతా ఎక్కడో ఏదో ఒక పొలిటికల్ ఇంటెన్షన్తో జరుగుతున్నటువంటి ఒక రాజకీయ క్రీడలా కనిపిస్తుంది. ఐదు గ్రామాలు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి ఆయనకేం హక్కు లేదు, లేదా తీసుకోవడానికి వీళ్ళకేం హక్కు లేదు. అది కేంద్రం చేయాల్సినటువంటి అంశం, అది అందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ చివరికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసమర్థత వలన పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పారు. ఏంటి ఇంతటి పరిణామాలు, ప్రజానీకానికి, రాష్ట్రానికి ఎటువంటి నష్టాన్ని చేకూర్చబోతున్నాయనుకోవచ్చు? ఒకటి, వంశీ గారు, అంటే ప్రస్తుతం ఇప్పటికిప్పుడు చూస్తే దీనికి సంబంధించి ఇక్కడ వరదల్లో దాదాపు ముంపు మండలాలన్నీ కూడా అటు ఆంధ్రప్రదేశ్లో ముంపు మండలాలన్నీ మునిగినాయి. ఇక్కడ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో అపరిమితంగా వరదలు వచ్చినాయి. మొత్తం గోదావరి పోర్ట్ అయితే ఆ గ్రామాలన్నీ కూడా మునిగున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరికి కూడా ఇమ్మీడియట్గా ఒక మంత్రం, అంటే ఏదో అంటారు కదా అన్నిటికీ తక్షణం ఒక మంత్రం కావాలి. ఎందుకంటే వెంటనే అందులో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రెస్క్యూకి సంబంధించి దాదాపు 4 రోజుల నుంచి మనం చూస్తున్నాం వంశీ గారు, ఎక్కడా కూడా పోయి కనీసం సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి లేదు. వాళ్ళకై వాళ్ళు వెనక వరద నీరు తరుముతూ ఉంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ జనాల కొండల మీదకి పారిపోవడం అవన్నీ కూడా చూసాం.
అంటే దానికి అసలు ఆ ప్రభుత్వ వైఫల్యానికి కారణం అనేది ఇక్కడ ఒకటి కావాలి. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఏం కారణం కావాలో అదే కారణాన్ని సరిగ్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి లేవనెత్తారు. అయితే మరోవైపు ఇక్కడ ఏంటంటే భద్రాచలంలో ముఖ్యంగా వరదలు విపరీతంగా వచ్చినప్పుడు గోదావరి పోర్ట్ ఎత్తినప్పుడు రెండు వైపులా కూడా కట్టలు కరకట్టలు కావాలి. ఆ కరకట్టలకు సంబంధించి ఒకవైపు ఏమో తెలంగాణ ప్రాంతంలో ఉంది, రెండో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉంది కాబట్టి ఒక 5 గ్రామాల మీదుగా ఆ కరకట్ట వెళ్ళాలంటే ఆ గ్రామాలు రావాలి అని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు లేదా అక్కడ పరిస్థితి వల్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్థానికంగా అక్కడ ప్రజలు అక్కడ వరదలు ఒక పక్క నీళ్లు మునుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పాలి కదా వంశీ గారు, ఆ సమాధానంలో భాగంగా ఆయన ఇక్కడ చెప్పినప్పుడు ఇది అక్కడ కలిసి వచ్చింది వంశీ గారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రకంగా కలిసి వచ్చింది మంత్రులకి, అది తీసుకొచ్చి హైదరాబాద్కు ముడిగిపెట్టి బొత్స సత్యనారాయణ గారు. ఇక్కడ మనం ఒక్కటి గుర్తు చేసుకోవాలి వంశీ గారు, బొత్స సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రం కనుక విభజిస్తే రెండు రాష్ట్రాలు విపరీతంగా అభివృద్ధి చెందుతాయని చెప్పిన ఏకైక ఆంధ్ర ప్రాంత ఆ రోజున్న మంత్రివర్గంలో ఉన్న ఏకైక నాయకుడు అంటే ఆయన సీఎం అవుతాడని కదా గారు, ఆ రోజు ఆయన సీఎం చేస్తాడని పాపం ఆయన అంతా ఆశపడ్డాడు. విపరీతంగా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే అని చెప్పిన బొత్స సత్యనారాయణ గారు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఆదాయం పోయింది, కష్టాల్లో ఉంది, హైదరాబాద్ను కలపండి అని అన్నం, ఇది కొంత విచిత్రంగా అనిపించింది వంశీ గారు. ఎస్, దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా ఇటు హైదరాబాద్కి ముడిపెట్టి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం, భద్రాచలానికి ముడిపెట్టి ఇటు అంబటి రాంబాబు మాట్లాడడం, అంటే ఈరోజు అంబటి రాంబాబు గారు హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారంటే చాలా సీరియస్ విషయం అయి ఉంటుంది. ముంపు మండలాలకు సంబంధించి, ముంపు మండలాలను ఆదుకోవడానికి సంబంధించి, అదేవిధంగా పోలవరానికి సంబంధించి ఇక్కడ మంత్రి అజయ్ చేసిన కామెంట్స్ మీద ఆయన చాలా సీరియస్గా విరుచుకుపడతారు మంత్రి. అందులో అంబటి రాంబాబు అంటే అందరం కూడా ఊహిస్తాం కదా వంశీ, ఇవన్నీ ఆలోచిస్తే చివరికి ఇవన్నీ తీసేసి పేపర్లో ఫస్ట్ పేజీలో నా ఫోటో పడింది, సెకండ్ పేజీలో నా ఫోటో పడిందని చెప్పి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము, ఆ తర్వాత చాలా వేగ్గా పోలవరానికి సంబంధించి సమాధానం చెప్పడము, దాంతోపాటు ముంపు మండలాల్లో ఇటు తెలంగాణ క్లెయిమ్ చేస్తున్నప్పుడు దాన్ని కూడా చాలా అంటే అది అసలు అదొక అంశం కానట్లుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా అంటే వాళ్ళ రెండు కలిపి ఒక గేమ్ ఆడుతున్నాయి తప్పితే ఇప్పటికిప్పుడు ఆ వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోపాన్ని తట్టుకోవడానికి వాళ్ళ అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ఒక గేమ్ ఆడుతున్నారు అనేది అనిపిస్తోంది వంశీ గారు. దాంతోపాటు ముఖ్యంగా పోలవరానికి సంబంధించి ఇటు నుంచి అంటే 42 అడుగుల ఎత్తులో ఉంటే ఇన్ని నీళ్లు వచ్చేసినాయి, అదే ఇంకా ఎత్తు పెంచి పూర్తయితే ఇంకా ఏమవుతుందో అని అనేది అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కావాలి వంశీ గారు. ఒకటి ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీలో ఆల్రెడీ కేసీఆర్ గారు ప్రకటించారు, ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, అక్కడ ఆంధ్రప్రదేశ్కి కూడా పోలవరం ఎత్తు తగ్గించాలి, ఎందుకంటే ఎత్తు తగ్గించడం ద్వారా ముంపు తగ్గుతుంది, దానివల్ల ఈ నిర్వాసితుల సమస్య అంటే ఇవ్వాల్సిన పరిహారం తగ్గుతుంది, ఇదంతా కూడా ఉంది, ల్యాండ్ అక్విజిషన్ అనేది తగ్గిపోతుంది, మొత్తం ప్రాజెక్టు పరిధే తగ్గిపోతుంది, దానివల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే అడ్వాంటేజ్ ప్రధానంగా ఆ నిర్వాసితులకు సంబంధించి సమస్య, ఆ భూసేకరణ సమస్య, ఇవన్నీ కూడా అసలు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక ఎకరా కూడా సేకరించలేదు వంశీ గారు, ఇంకా 80,000 ఎకరాలు సేకరించాల్సి ఉంటే ఇంతవరకు ఒక ఎకరా కూడా సేకరించలేదు, ఇవన్నీ కూడా తప్పిపోతాయి వంశీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. మొత్తం మీద ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక రకంగా వాళ్ళు ఇప్పటికిప్పుడు వస్తున్న సమస్యలను, ఎదురవుతున్న సమస్యలను తప్పించుకోవడానికి వాళ్ళు ఆడుతున్న గేమ్ వెనుక పోలవరం ప్రాజెక్ట్ అనేది మళ్ళీ అమరావతిగానే మారిపోతుంది వంశీ గారు. అంటే మొదటి నుంచి కూడా ఇది 100 ఏళ్ల కళ అనేది మనం పదే పదే చెప్పుకుంటుంటాము, ఈ 100 ఏళ్ల కళ ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది. అందులో 71% ప్రాజెక్టు పూర్తయింది, దాంతోపాటు 1,000 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టారు, ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ పనులు ఆగిపోవడము లేదంటే రివర్స్లో టెండర్స్ వీటన్నిటితోటి ఇంకా ఉన్న డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది, కాపర్ డ్యామ్స్కి సంబంధించి దెబ్బతిన్నాయి, ఇలా వీటన్నిటిని అంటే కట్టిన ప్రాజెక్టు 75, ఇప్పుడు అమరావతిలో చిన్న భవనం అయితే 80% పూర్తయింది అయినా కానీ మనం దాన్ని ప్రభుత్వం తీసుకోవట్లేదని మనం అనుకుంటాం వంశీ గారు. సేమ్ పోలవరం పరిస్థితి కూడా 71% పూర్తయిన ప్రాజెక్టుని పాడు పెట్టే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందని అనేది. పాడు పెట్టడానికి కూడా వీళ్ళు చేయడానికి కూడా ఏమీ లేదు గారు, రెండు కాఫర్ డ్యామ్ మధ్యలో వాటర్ నిలబడినప్పుడు అసలు వర్క్ చేయడం ఎలా సాధ్యమైంది, అది సాధ్యం కానటువంటి పని, కానీ అప్పుడు ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి అంటే అన్ని అంశాలు అన్ని కోణాల్లో చూసినప్పుడు ఒక రాజకీయ క్రీడ అంటే వరద ముంపుతో లేదా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఒక రాజకీయ క్రీడను ప్రారంభించారు. ఆ రాజకీయ క్రీడ యొక్క ఫైనల్గా ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రాజెక్టుని ఇప్పుడు కంప్లీట్ చేయలేము సాధ్యం కాదు, అందుకని ఏదో ఒక అంశాలతో ఏదో కారణాలతో వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని
దాన్ని ఒక డిలే చేసేటువంటి ప్రాసెస్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికోసం అని చెప్పని పోలవరాన్ని ఉన్న 5 గ్రామాలను కలపాలి. నేనంటే హైదరాబాద్ను తీసుకొచ్చి రాష్ట్రం కలిపి 2 రాష్ట్రాలను ఒకటి చేయండి అని ఆయన అంటాడు. అంటే అసలు ఎంత తేలిగ్గా, ఎంత సరదాగా, ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా మాట్లాడి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారంటే అంత, అంటే అంత అంత పరిస్థితులు ఉంటే మరి ఆ రోజే యుద్ధం చేసి ఉండొచ్చు కదా. ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే చివరికి ఆంధ్రప్రదేశ్లో మండలాల ఆర్డినెన్స్ వచ్చినప్పుడు అప్పుడు ఏం పెద్దగా మాట్లాడలేదు వంశీ గారు. ఆ తర్వాత ఎప్పుడో చాలా దాదాపు ఆర్డినెన్స్ వచ్చి అది చట్టం అయినాక సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశారు తప్పితే ఆ రోజు పెద్దగా. అది రాజకీయంగా కదా అసి గారు. ఇందాక బట్టి విక్రమార్క గారు 7 మండలాల విషయంలో మేము అప్పుడే చెప్పామని అంటారు. మరి బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్రం కోసం విపరీతమైనటువంటి పోరాటం చేసి సోనియా గాంధీ మీద యుద్ధం చేసిన వాళ్ళల్లో రాష్ట్రం సాధించిన వాళ్ళు మరి ఆయన ఉన్నారు. మరి ఆయన అధికారానికి కూడా తెలియదు కదా, లాస్ట్ టైం లేదు ఇప్పుడు లేదు. మరి వాళ్ళు ఏం చేశారో అర్థం కాదు. మరి వాళ్ళు అసలు అంటే రాజకీయ క్రీడ అంటే స్పష్టంగా ఒక రాజకీయ క్రీడ కోసం చేసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగాళ్ళ. సరే ఇప్పుడు పోలవరం ఆగిపోయింది, రాజధాని ఎక్కడో అమరావతి అనేటువంటి అంశంలో దాన్ని సగం చంపేశారు, అట్లాగే ప్రత్యేక హోదా చంపేశారు. అసలు చివరికి అంటే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చివరికి ఆ బోడిదన్నా మిగిలింది అజిత్ గారు. అంటే వంశీ గారు విభజనకి సంబంధించి, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా 3 వంశీ గారు. 1 జీవనాడి పోలవరం, ఇది అందరికి కూడా మనందరికి కూడా తెలిసిందే. అదేవిధంగా రాజధాని తలలేని రాష్ట్రాన్ని ఇచ్చారన్నప్పుడు తల కోసమేమో అమరావతి, అదేవిధంగా మొత్తం శరీరం అంతా కూడా కనీసం ఒక జీవం రావడం కోసమేమో పోలవరము, ఈ రెండింటితో పాటు కనీసం ఆ రాష్ట్రం లేచి అడుగులయ్యడానికి ప్రత్యేక హోదా. ఈ 3 కూడా లేనప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రకంగా జీవం ఉన్నా కానీ ఒక నిర్జీవంగా చేశారు అని అనేది, అంటే బతికి ఏదో అంటారు కదా వంశీ గారు, చచ్చి బతికి చావడం అని చెప్పి, అలా ఈరోజు బతికినా కూడా దాదాపు ఒక నిర్జీవమైన రాష్ట్రంగా తయారు చేయడానికి కేవలం రాజకీయ కారణాల కోసం వంశీ గారు. అటు అమరావతి అయినా అంతే, ఈరోజు పోలవరానికి సంబంధించి అంతే, ఎందుకంటే రివర్స్ టెండరింగ్ ఇవన్నీ కూడా అందులో భాగమే, దాంతోపాటు ప్రత్యేక హోదాకి సంబంధించి అంతే. ఇలా కేవలం రాజకీయ ప్రయోజనాలు, చిన్న రాజకీయ వైషమ్యాలు లేదా ఇక దీన్ని ఎవరు ఏం చెప్పలేరు వంశీ గారు. ఎందుకంటే ఎక్కడా కూడా అంటే గారు మీరు అన్నట్లు శరీరం ఒక వ్యక్తికి అంటే ప్రతి కుటుంబానికి దీని ప్రభావం ఉంటుంది. ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు ఈ ప్రభావం ఉంటుంది. ఏది సరే రాజధాని లేకపోవటం వలన ఎంప్లాయ్మెంట్ లేకపోవచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి తల లేకపోవటం అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. సరే నీళ్లు లేకపోవడంతో రైతాంగానికి ఆ బాధలు అర్థమవుతూ ఉంటాయి. అట్లాగే ప్రత్యేక హోదా లేకపోతే ఎంప్లాయ్మెంట్ లేకపోవడం అర్థమవుతూ ఉంటుంది. అంటే దీనికోసం ఈ మూడిటి కోసం అంటే పంటలు పండించుకోవడం కోసం, వ్యవసాయం చేసుకోవడం, ఇతర రాష్ట్రాలకు వెళ్తారు భూములు కొనుక్కోవడానికి, ఉద్యోగం కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశానికి వెళ్తారు, క్యాపిటల్ లేదు కాబట్టి సరే క్యాపిటల్ కోసం అక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ కోసం ఇంకొక రాష్ట్రానికి వెళ్తారు. ఇట్లా వెళ్తున్నటువంటి క్రమంలో ప్రజలకు అసలు ఏమైనా అర్థమవుతుందంటారా, ఇటువంటి నష్టం ఎంత జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి ఏమైనా ఉందా వంశీ గారు? అంటే ఒకవైపు వాళ్ళకి ఎదురుగా కనిపిస్తూనే ఉంది, ముఖ్యంగా పోలవరానికి సంబంధించి, అదేవిధంగా అమరావతికి సంబంధించి, దాంతోపాటు ప్రత్యేక హోదాతో వచ్చే ఎంప్లాయ్మెంట్ కానీ, దానివల్ల వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి అంటే అర్థమవుతున్నా కానీ ఒక రకంగా వంశీ గారు అంటే మనం ప్రభుత్వాలను అంటున్నాం, ఈ రోజున్న ప్రభుత్వాలు ఈ రోజున్న రాజకీయ ప్రయోజనం కోసము, ఈ రోజున్న సమస్యను తప్పించుకోవడానికి శాశ్వతమైన ప్రయోజనాలని గొంతునులు చంపేస్తున్నారు పోలవరం లాంటివి అని అనేది మనం అనుకుంటున్నాము. ప్రజలు కూడా అంతే ఉండొచ్చు వంశీ గారు. ఈ రోజున్న వాళ్ళ బతుకు తెరవు సమస్యల్లో ఇంకొక దాంట్లోనో ఇంకొక దాంట్లోనో లేదా మాట్లాడితే ఏమవుతుందని అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు మొన్ననే మనం ఒక గిరిజన మహిళ గురించి చెప్పుకున్నాం వంశీ గారు, నిన్ననే. ఇలా అనేక ఉదాహరణలు మనకు కళ్ళెదుట కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది అత్యంత ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిరోజు 10,000 మంది వలస వెళ్తున్నారు అని అనేది ఒక అంచనా వంశీ గారు. చివరికి ఆ పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్. అంటే లేరు కదా అజిత్ గారు, దాదాపు ఎవరైతే ఇందాక అనుకున్నట్టు 20 సంవత్సరాలు దాటి ఏదైనా చదువుకున్నటువంటి వాళ్ళు మొత్తం బయటికే కదా. అక్కడ గ్రామాల్లో ఎవరు ఉండేటువంటి పరిస్థితి కానీ చాలా తగ్గిపోయింది. ఏ గ్రామాన్ని చూసుకున్నా కానీ అది అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక అంశాన్ని, తలకి 2.5 లక్షల రూపాయలు అప్పు ఉంది వంశీ గారు. మళ్ళీ ఎవరు లేకపోయినా తలకి 2.5 లక్షల అప్పు, 8 లక్షల కోట్లు. ఇక్కడ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడే చూసాము మొత్తం, అంటే కేంద్రానికి సంబంధించి, కేంద్రం అప్పులకి సంబంధించి ఒక సమావేశం ఇప్పుడే రాష్ట్రాలతో కలిపి కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కేంద్రం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా
పశ్చిమ బెంగాల్, దాంతోపాటు తెలంగాణ, అదేవిధంగా డిఎం ఇటు తమిళనాడు, ఈ ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేస్తూ ఉన్నాయి. ఈ అప్పుల వల్ల రాష్ట్రాలకి, అదేవిధంగా ఈవెన్ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తీవ్ర నష్టం కలుగుతోందని ఈ అప్పులకు సంబంధించి సమావేశం జరిగింది. ఏమైనా వాళ్ళ కొబ్బరికాయ కొట్టాలి ఐస్ గారు, ఢిల్లీ వాళ్ళకి మాత్రం కొబ్బరికాయ కొట్టాలి. రాష్ట్రపతి ఎన్నిక అయిపోవడంతో ఇవన్నీ గుర్తొచ్చినాయా? ఈ రోజే ప్రత్యేక హోదా లేదని చెప్పేసి సంబంధించి ప్రభుత్వాన్ని తిట్టారు. దాంతో పాటు అప్పులు, ఇటు అప్పులు చేస్తూ పోతే రాష్ట్రం నష్టపోతుంది, దేశం నష్టపోతుంది అని అప్పుల విషయంలో కూడా అక్షింతలేశారు. మొత్తం మీద 24 గంటలు కూడా టైం తీసుకోవాలి వంశీ గారు. అది చాలా స్పీడ్ గానే ఉన్నారు. అయితే ఒక అంశం గారు, అంటే రాష్ట్రం, రాష్ట్ర ప్రజానీకం, రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ప్రతిపక్ష నాయకుడు